హలో, నేను మిసిఎస్ రావు. ఢిల్లీ వైపు రైతులు దూసుకొస్తున్నారు. పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి సరిహద్దులను దాటుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ ఉద్రిక్తమైన వాతావరణం కనిపిస్తుంది. కనీస మద్దతు ధర ఇవ్వాలనేది రైతుల యొక్క డిమాండ్. ఆ డిమాండ్ తోటి ఇప్పుడు రైతులందరూ కూడా ధర్నాకు దిగారు. కనీస మద్దతు ధర ఇస్తూ చట్టాన్ని చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దీని మీద పూర్తి వివరాలు అందించడానికి ఢిల్లీ నుంచి మా కరస్పాండెంట్ రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శేషరావు గారు. సో ఢిల్లీలో పరిస్థితి ఏంటి? ఉద్రిక్తంగా ఉంది. అక్కడేమో సరిహద్దులో దాటుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు రైతులు అంటున్నారు. అక్కడ ఎంత భద్రతా బలగాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కాదని వాళ్ళ మీద రాళ్లు విసురుతూ కూడా రైతులు దూసుకొస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. అక్కడ యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి? శేషరావు గారు, గత 2 రోజుల నుంచి ఢిల్లీ మొత్తం కేంద్ర బలగాల పహారాలో ఉంది. సో ఢిల్లీకి ఇటుపక్క నుంచి, అంటే నా ఎనువున్న 8 దిక్కుల నుంచి, ఇటుపక్క నుంచి రావాలన్నా, చీమ చిటుకుమన్నా కూడా కేంద్ర బలగాల పర్మిషన్ తీసుకుని వస్తేనే ఖచ్చితంగా లోపలికి ఎంట్రీ లభిస్తుంది. ఎందుకంటే ఎవరు రైతులో, ఎవరు రైతులు కాదు, ఈ ముసుగులో ఏమైనా ఆందోళనకారులు ఉన్నారో అని చెప్పి, ఎందుకైనా మెసేజ్ అని చెప్పి ఢిల్లీ కేంద్ర బలగాలు ప్లస్ చుట్టుపక్కల ఉన్న రాష్ట్ర బలగాలు మొత్తం కలిపి చుట్టూ మొత్తం పహారా కాస్తున్నాయి. దాదాపుగా 2000 నుంచి 3000 మంది పోలీసులు రైతులను అసలు లోపలికి రానికుండా ఢిల్లీ చుట్టుపక్కల మొత్తం ఆపేశారు. దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో రైతులందరూ అక్కడే ఉన్నారు. అయితే రైతులు కూడా ఈసారి కొంచెం గట్టిగా పోరాడాలని తమ ప్రధాన డిమాండ్లైన కనీస మద్దతు ధర, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయటం, రైతు కూలీలకి పెన్షన్ ఇవ్వటం, వ్యవసాయ రుణాలు మాఫీ చేయటం, గతంలో రైతులపై పెట్టిన ఆ కేసుల్ని అన్ని మాఫీ చేయటం, అలాగే లఖింపూర్ కేరీ హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలి అనే ఈ ప్రధాన డిమాండ్తో రైతులు మరోసారి ఆందోళన సిద్ధమవుతున్నారు. అయితే గతంలో మనకి 2 ఏళ్ల క్రితం రైతు ఉద్యమం 1 ఏడాది పాటు బాగా జరిగింది. ఎంతంటే ఇంతవరకు, ఇంకా చెప్పాలంటే ఇంతవరకు నరేంద్ర మోదీ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాదు. నరేంద్ర మోదీ రైతు ఈ ఆందోళన విషయంలో మాత్రం ఖచ్చితంగా తలగ్గి వాళ్ళకి వచ్చి సారీ చెప్పి ఆ 3 వ్యవసాయ చట్టాలను కొంచెం దాన్ని ఏదో కొంచెం చూస్తాము, చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అది జరిగి 2 సంవత్సరాలు దాడిపోతున్నంత వరకు వాళ్ళకి ఎలాంటి అవకాశం రాలేదు. అదికాక ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు ఉన్న లాస్ట్ ఆప్షన్ ఈ 6 నెలలు దాటిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే కొత్త ప్రభుత్వం ఎవరొస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా పట్టుకుంటారో లేదా అనే ఆందోళన రైతుల్లో ఉంది. అందుకని ఇదే కరెక్ట్ అదన సమయం చూసుకుని ఎంత ఇంకా చెప్పాలంటే ఎముకలు కొరిగే చలి ఉంటుంది ఢిల్లీలో ఈ క్షణంలో. అంటే మనం ఇప్పుడు సాయంత్రం అవుతున్నది, ఈ క్షణంలో కూడా మనకి మఫ్లర్ లేకుండా, ఒంటి మీద జర్కిన్ లేకుండా, జాకెట్ లేకుండా ఎట్టి పరిస్థితిలో బయటికి రాలేని పరిస్థితి ఇప్పుడు చూడండి. మేమంతా రూమ్ లో ఒకటి ఏంటంటే, రైతులను నిలువరించడం అనేది చాలా అసాధ్యం అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు కేంద్ర నిఘా సంస్థలు అని కూడా తెలుస్తుంది. ఇంకొక వైపు ఏంటంటే, ఎవరైతే ఈ ధర్నాలను లీడ్ చేస్తూ ఉన్నారో ఆ సంఘాల మధ్య చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తుంది అనేది కూడా మనకు వినిపిస్తుంది. సో సంఘాల మధ్య ఐక్యత ఉందా, లేదంటే సంఘాలు విడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ప్రస్తుతానికి అయితే సంఘాల మధ్య ఐక్యత బ్రహ్మాండంగా ఉంది శేషరావు గారు. ప్రస్తుతం అయితే మనకి 3 ప్రధానంగా కిసాన్ మజ్దూర్ సంఘం, సంయుక్త కిసాన్ సంఘం అని మొత్తం 3 సంఘాలు ఉన్నాయి. ఈ 3 సంఘాలు మొత్తం సంఘటితంగా కలిసి ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ఈ 3 రాష్ట్రాల నుంచి ప్రధానంగా రైతులు ఎక్కువ మంది వచ్చారన్నమాట. అంటే చెరుకు పండించే రైతులు, ప్లస్ గోధుమ పండించే రైతులు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా అంటే ఎంత ప్రిపేర్ అయి వచ్చారంటే, వాళ్ళు ఇవాళ నుంచి దాదాపు 6 నెలల పాటు ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయినా ధర్నా చేసేది సిద్ధమై వచ్చారు. అంటే డీజిల్ కానీ, ప్లస్ వాళ్ళకి అంటే డీజిల్ కానీ, ప్లస్ వాళ్ళకి కావాల్సిన కూరగాయలు కానీ, గోధుమలు కానీ, రైస్ కానీ, ప్లస్ నచ్చిన వాటర్ కానీ, అంటే వేరే వాళ్ళు వాళ్ళకి సహాయం, ఫర్ ఎగ్జాంపుల్ పక్కన షాపుల్లో కొనుక్కోవాలనుకోవచ్చు, అందుకనే దొరకపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ వారి మీద డిసిషన్ పెట్టింది అనుకోండి, అది వాళ్ళకి అందుబాటులో ఉండవు. అందుకని అవన్నీ నీళ్లు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మొత్తం వాళ్ళతో వాళ్లే చేసుకునేలాగా వచ్చారు. అది కాక విత్ డాక్టర్స్ తో వచ్చారు మళ్ళీ వాళ్ళు. అంటే రేపు వచ్చిన ఫ్యూచర్ లో ఇప్పుడు నిన్న వాళ్ళ మీద బాష్పాయు ప్రయోగించారు, వాటర్ కెనాలు ప్రయోగించారు, కొంతమంది పోలీసులు గాయాలయ్యాయి, రైతులు కూడా గాయాలయ్యాయి. రైతులు గాయాలైతే మళ్ళీ అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళని కొంచెం హాస్పిటలైజ్ అయితే కొంచెం వాళ్ళకి చికిత్స చేసే అవకాశం ఉండొచ్చు ఉండకపోదు. అందుకని విత్ డాక్టర్స్ తో వచ్చారు వాళ్ళు. మొదటి నుంచి వాళ్ళ ఉద్యమ బంధం ఎప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ముందుకు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చాలా పకడ్బందీకి వచ్చారు వాళ్ళు, ప్లస్ దూసుకొస్తున్నారు ట్రాక్టర్ లో కొన్ని 1000 మంది దూసుకొస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులు దాటుకొని ఢిల్లీ లోపల ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఢిల్లీలో ధర్నా చేయడానికి. అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం ఈ రైతులకి అందరికి నాయకత్వం వహించినటువంటి తికాయత్ ఈసారి అక్కడ కనిపించట్లేదు అనేది ఒక పెద్ద న్యూస్. సో తికాయత్ అనే అతను ఎందుకు వెనక్కి వెళ్ళారు అనేది, దానికి సంబంధించిన సమాచారం ఉందా? రాకేష్ టికాయత్ అయితే ఇప్పుడు గత
గత ఉద్యమంలో మొదటి నుంచి నుంచుని అంత దగ్గరుండి నడిపించాడు సార్. అయితే ఈసారి మాత్రం ప్రస్తుతానికి ఇంకా ఆయన లైమ్ లైట్ రాలేదు. అయితే వాళ్ళు కూడా ఉదయం కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, రైతులకు సంబంధించి ఖచ్చితంగా రైతుల్ని చర్చలకు పిలవాలి, వాళ్ళతో మాట్లాడాలని స్టేట్మెంట్ ఇచ్చాడు తప్ప ప్రస్తుతానికి అయితే ఇంకా ఉద్యమంలోకి రాలేదు. అయితే తెరవెనుక మాత్రం దికాయత్ని కూడా కొంచెం సైలెంట్ చేసే ఆరు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే ఆయన ఇంకా ముందుకు రాలేదని వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం లేదా పంజాబ్ లో ఉన్న ప్రభుత్వం రెండు యాప్ కాబట్టి, సో ఈ యాప్ ప్రభుత్వానికి కాదని రాకేష్ టికాయత్ బీజేపీ అనుకూలంగా మారేందుకు అవకాశాలు లేవు, ఎందుకంటే రెండు పక్కల నుంచి ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా రైతులకు సంబంధించి మరింత ముందుకెళ్లే అవకాశం తప్ప, అయితే ఆయన వరకు ఆయన చేస్తున్నారంటే ఉద్యమం చేద్దాం, ఉద్యమంతో పాటు చర్చలకు కూడా ప్రతి ఏ క్షణమైనా సిద్ధంగా ఉందాం. ఇవాళ సెలెక్ట్ లెక్క ప్రకారం ఇవాళ కేంద్ర మంత్రులు ఇవాళ సాయంత్రం వాళ్ళతో రైతులతో చర్చలు కూర్చుంటున్నారు. అవుట్కమ్ ఎలా ఉంటుంది, వాళ్ళు చెప్పిన వాళ్ళకి వర్కౌట్ అవుతుందా, వాళ్ళ డిమాండ్లు పరిష్కారం అవుతాయి అనేది చూసుకుంటారు. చూసుకున్న తర్వాత దాన్ని బట్టి ముందుకెళ్తారు. ప్రస్తుతానికి అయితే మాత్రం రైతులు ఒకటే నిశ్చయించారు, ఆరు నెలలు అయినా సరే ఇంకొక సంవత్సరం అయినా సరే ఖచ్చితంగా తమ డిమాండ్ల పరిష్కార సాధనే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఢిల్లీని మొత్తం అష్టదిగ్బంధనం చేశారు. ఇటు నుంచి రావాలన్నా ఖచ్చితంగా వాళ్ళకి దీనివల్ల ఏంటంటే ఢిల్లీలో బాగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. అయినా కూడా ప్రజలు కొంచెం తమకు సహకరించాలని, తమ డిమాండ్ల సాధన పూర్తయ్యే వరకు కొంచెం ఓర్చుకోవాలని వాళ్ళ ప్రజల్ని కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వాస్తవం ఏంటంటే భారతదేశంలో ఉన్న పరిస్థితి రైతర్ రాజు అని అంటారు. అలాగే మనకి అనాది కాలంగా వినిపిస్తున్నటువంటి నినాదం ఏంటంటే జై జవాన్ జై కిసాన్. కానీ కిసాన్ కి అంటే వాళ్ళు పండించిన పంటలకి ఇప్పటి వరకు ధర నిర్ధారించేటువంటి ఒక వ్యవస్థ అయితే లేదు, ఒక సిస్టమ్ అయితే లేదు. దాన్ని చట్టబద్ధత చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు మేము చెయ్యలేము అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే చట్టబద్ధత చేయాలంటే పార్లమెంట్ సమావేశాలు ఉండాలి, పార్లమెంట్ సమావేశాలు ఆల్మోస్ట్ లేవు. సో దాంతో ఇప్పుడు వాళ్ళు ఎంఎస్పి ఏదైతే చెప్తున్నారో స్వామినాథన్ ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు దాన్ని ఎంఎస్పి నిర్ధారించాలి, చట్టబద్ధం చేయాలి అంటున్నారు. అది ఇప్పుడు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీటన్ని వీళ్ళని విపక్షాలు మొబలైజ్ చేశారని చెప్పి అనుకోవాలా, లేదంటే ఇప్పుడు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి నిజంగానే వాళ్ళు వచ్చినట్టు భావించాలా? రాజకీయాల్లో డైవర్షన్ పాలిటిక్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కేసరావు గారు. ఎందుకంటే అటు ఉత్తరప్రదేశ్ లో అటు పంజాబ్ లోని ఢిల్లీలోని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం. గత కొన్ని నెలలుగా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని బీజేపీ బాగా విసిగిస్తుంది. ఎంత విసిగిస్తుంది అంటే అసలు అతనికి ఇప్పటివరకు దాదాపు 6 సార్లు 7 సార్లు ఈడీ నోటీసు పంపింది డైరెక్ట్ గా హాజరు కమ్మని. ఇంతవరకు ఆయన హాజరు కూడా కాలేదు. సో దానికి సంబంధించి రెండు చోట్ల ప్రభుత్వం ఉన్న ఆప్ నేతలే బాగా రైతుల్ని ఇలా చెప్పి ఇదే మంచి టైం, ఇంతకన్నా మంచి టైం రాదని చెప్పి సో తన మీద ఫోకస్ తగ్గించి రైతుల మీద ఫోకస్ షిఫ్ట్ అయ్యేలాగా చేశారని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి అయితే గతంలో రైతులు కొంతమంది చెప్పారు మాకు ఒక సంవత్సరం టైం ఇస్తాము, సంవత్సరం తర్వాత ఖచ్చితంగా మేమైతే మళ్ళీ ధర్నాకు వస్తామని చెప్పారు. అయితే ఒకళ్ళిద్దరిని కొన్ని రైతు సంఘాల వరకు మొబైల్ చేయొచ్చు, కానీ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మా కోసం మీ మీద వేరే బీజేపీ మీద పోరాడండి అని చెప్పి అంటే వాళ్ళు అట్లా పోరాడేంత రైతులు ప్రతి ఇష్టం చూపుతారు. వాళ్ళు శ్రమిస్తారు, స్వచ్ఛందంగా వచ్చారు, వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి ఉద్యమం ఇంత తీవ్ర స్థాయిలో ఉంది, ఇంత సక్సెస్ అయ్యింది. ఉద్యమం చేసే వాళ్ళందరి మధ్య ఐక్యత లేకపోతే ఏ ఉద్యమం కూడా పరాకాష్ట చేరుకోదు. మన దేశంలో ఏ మధ్యకాలం జరిగిన ఉద్యమాలు రైతు ఈ ఉద్యమం రైతు ఉద్యమం జరిగినంత సక్సెస్ ఎక్కడ జరగలేదు కాబట్టి వాళ్ళు అట్లా ప్రలోభాలకు లొంగే అవకాశం ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి అయితే రాజకీయాలు అయితే నడుస్తున్నాయి, కానీ ప్రస్తుతం రైతుల డిమాండ్ మాత్రం ఖచ్చితంగా మాకు మద్దతు ధర కల్పించండి, మద్దతు ధర కల్పిస్తామన్న హామీ అన్నా ఇవ్వండి. లాస్ట్ టైం హామీ ఇచ్చారు, ఈసారి కూడా హామీ ఇవ్వలేదు. అంతేందుకు మొన్న ఇప్పుడు నిన్న కూడా ఒక ప్రధాన చర్చ వచ్చింది, భారతరత్న స్వామినాథన్ అంటే వ్యవసాయ రంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చిన స్వామినాథన్కి భారతరత్న ఇచ్చారు. సో ఆ భారతరత్న స్వామినాథన్ చేసిన సిఫార్సులు కూడా అందులో ప్రధానమైంది రైతులకి వాళ్ళు పండించే పంట కనీసం మద్దతు ధర ఉండాలి. అంటే ఒక పంట పండితే రూపాయి వస్తువు 2 రూపాయల వస్తువు పెరిగిన పరిస్థితి పండించిన దేనికి టమాటాలు ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా చూస్తారు, టమాటాలు ఒకసారి రూపాయి 10 రూపాయలు 10 పైసలు రోడ్డు మీద పాడేస్తున్నారు. అంటే వాళ్ళు ట్రాలీ ఆటోకి కోసిన వాళ్ళకు కూడా ఖర్చులు రాకపోతే ఇక రైతు ఎందుకు వ్యవసాయం చేయాలి? అది ఇదే వాళ్ళ ప్రధాన ఎజెండా. రైతుకు కనీసం మద్దతు ధర ఉండాలి. ప్రధాన ఎజెండాని తప్పుపట్టడానికి లేదు, ప్రధాన ఎజెండా కరెక్టేను. అందరు కూడా వాళ్ళకి వాళ్ళు చేసినట్టు డిమాండ్లు న్యాయపరమని అంటున్నారు. నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వచ్ఛపల్లి గారు వాటిని ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం కూడా. అయితే ఇప్పుడు కనీసం మద్దతు ధరకి చట్టబద్ధత చేయాలంటున్నారు. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో టిపికల్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో అనేక ఉద్యమాలు గతంలో చూసాం, ఈ ఉద్యమం ఎటువైపు దారితీసేటువంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతానికి అయితే ఎన్నికల ముందు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీకి ముందు నుయ్యి వెనకపోయిన పరిస్థితి అండి ఉందండి. ఇప్పుడున్న పరిస్థితిలో రాబోయే 2 నెలల్లో రాబోయే 3 నెలల్లో రైతులకి కాదని ముందుకెళ్లేంత పరిస్థితి వాళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలో ఖచ్చితంగా వాళ్ళకి బీజేపీ ఓట్లు కావాలి. ఎందుకంటే బీజేపీ ప్రధాని మోదీ అమిత్ షా ఇచ్చిన వాళ్ళకి 104
అంటే జగన్ వైనాడు 175 ఇస్తే వాళ్ళు వైనాడు 400 ఇచ్చారు కదా, ఆ విధంగా వాళ్ళకి సీట్లు కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏ నిర్ణయానికి ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళే పరిస్థితి లేదు ఖచ్చితంగా. సో కాబట్టి ఇది ప్రస్తుతానికి అయితే సమస్య పోయేలా చేస్తారు, లేదంటే వాళ్ళకి హామీ ఇస్తారేమో తప్ప దీనివైతే వీళ్ళు పోయినసారి లాగా అంత నిరంకుశత్వంగా వందరూ ఏడాది పాటు జరిగే పరిస్థితి ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు రైతులు వాళ్ళ కనీసం మద్దతు ధర పాటిస్తారు తెలియదు, కానీ ప్రభుత్వం మెడలైతే మాత్రం ఖచ్చితంగా ఉంచుతారని మాత్రం అర్థం చేసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి వివరాలు అందించినందుకు. సో ప్రస్తుతం అయితే రైతులు దూసుకువస్తున్నారు ఢిల్లీ వైపు, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, చేయిదాటిపోయేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. గతంలో కూడా ఈ ఉద్యమం హింసాత్మకంగా కొంతవరకు మారిన సందర్భంగా క్షమాపణ చెప్పారు నరేంద్ర మోడీ వాళ్ళకి బహిరంగంగా, దాంతో సద్దు మణిగింది. ఇప్పుడు మళ్ళా ఉద్రిక్తమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, రైతులు ఉద్యమిస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. సో చేయి దాటిపోయేంత వరకు కూడా పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుంది, ఒకవైపు మణిపూర్, ఇంకొక వైపు ఇప్పుడు